హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈ రోజు నుంచి ఏంటంటే, చాలామందికి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, అది టీసీఎస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. ఎప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళు మనకి ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తుంటారు. సో ఇప్పటి నుంచి ఏంటంటే, కలెక్టివ్గా అన్ని మెసేజెస్ కూడా ఒక సింగిల్ లైన్ క్వశ్చన్ కింద తీసుకొని వాటన్నిటికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటంటే, టీసీఎస్ ఫీడ్బ్యాక్ ఫామ్ సెండ్ చేసింది. దాని గురించి చాలామంది మనకి మెసేజ్ అయితే చేశారనమాట, ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, లేకపోతే ఇది రావడం వల్ల నాకు రిజెక్షన్ వస్తుందా, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో దాని గురించే ఈరోజు వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఆఫర్ లెటర్ కాదు, రిజెక్షన్ కాదు. బట్ సెలక్షన్ తర్వాత వస్తే ఏంటంటే, మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్, సెలక్షన్ తర్వాత ఫీడ్బ్యాక్ వస్తే అలాగో జాబ్ వస్తుందని. బట్ బిఫోర్ సెలక్షన్ వస్తున్నందుకు చాలామంది అయితే కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ వన్ థింగ్ ఏంటి అంటే, సెలక్షన్ అయిపోయి వచ్చిన వాళ్ళది వదిలేస్తే, సెలక్షన్ కాకముందు ఫీడ్బ్యాక్ ఫామ్ వచ్చిన వాళ్ళకి తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిన ఇన్స్టాన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసా కాబట్టి, సెలక్షన్ రాకముందు అంటే టీఆర్ అయిపోయినాక, హెచ్ఆర్ మధ్యలో ఫీడ్బ్యాక్ ఫామ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, రిటర్న్ టెస్ట్ అయిపోయినాక ఫీడ్బ్యాక్ ఫామ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ హెచ్ఆర్ అయిపోయినాక సెలక్షన్ మెయిల్ రాకముందు ఫీడ్బ్యాక్ ఫామ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఫీడ్బ్యాక్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా చేశాము అనే ఒక జెన్యున్ సజెషన్ అనేది మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సో ద డజంట్ మీన్ ఎయిదర్ సెలక్షన్ ఆర్ రిజెక్షన్ అనమాట. సో ఈ రెండు కూడా ఈ ఫీడ్బ్యాక్ ఫామ్తో సంబంధం లేదు. సో నేను ఫిల్ చేయాలా లేదా అని అడుగుతూ ఉంటారనమాట. సెలక్షన్ మెయిల్ వచ్చిన వాళ్ళు, ఐ మీన్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు కాబట్టి, మీరు ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా ఇట్స్ ఓకే, బట్ ఫిల్ చేస్తే మంచిదనమాట. దే యూ విల్ బి సెండింగ్ దెమ్ ఏ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ కాబట్టి, అంటే నెక్స్ట్ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయాలా అనేది మీరు చెప్తారు. అండ్ ఒకవేళ ఆల్రెడీ సెలెక్ట్ కాకుండా జస్ట్ టీఆర్ అయిపోయి హెచ్ఆర్ మధ్యలో గ్యాప్లో ఈ ఫామ్ వచ్చిన వాళ్ళు ఫిలప్ చేయాలంటే, ఎస్ ఫిలప్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం రాదు. నిజంగా మీరు టీఆర్ బాగా పర్ఫామ్ చేస్తే మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీకు సెలక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, 100% ఉంది, ఒకవేళ మీరు బాగా పర్ఫామ్ చేస్తే. లేదు, ఇది చేసినందుకే పోయింది అంటారా, అది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చాలా హైరింగ్స్ చూశాను, ఇది అయిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ టీఆర్ దగ్గర ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశాక సెలక్షన్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సెలక్షన్ ఫామ్తో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడమే నా ఇంటెన్షన్ అనమాట. ఓకే, అండ్ విల్ ఐ గెట్ ఆఫర్ లెటర్ ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ ఫామ్ అంటే, ఎస్ ఆఫ్ కోర్స్ వస్తుంది. బట్ ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా ఏ రకంగా నడిచింది అనే ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ మాత్రం మీరు ఇస్తున్నారు. సో ఆ ఫామ్లో ఉన్నది నీట్గా ఫిల్ చేసి పంపించేస్తే సరిపోతుంది. దీని గురించి అనవసరమైన డిస్కషను, తలకాయ నొప్పి లాంటివి ఏమీ అవసరం లేకుండా కూల్గా మీరు ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసి పంపించేయండి. అంతకుమించి ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏమీ లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.